బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటాద్రి రెడ్డి సమక్షంలో జాగదుడ్డి ఉల్లిగరపల్లి గ్రామాలకు చెందిన గ్రామస్తులు బీజేపీ పార్టీలో చేరారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలనే సంకల్పంతో నియోజకవర్గ పరిధిలోని జాగదుడ్డి మల్దకల్ మండలానికి చెందిన ఉల్లిగపల్లి గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన 300 మంది కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటాద్రి రెడ్డి తన స్వగృహంలో కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా ఒకే కుటుంబ పాలనతో విసుగు చెందిన నియోజకవర్గ ప్రజలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పథకాలకు ఆకర్షితులై గద్వాల నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల ద్వారా కమిషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. అధిక సంఖ్యలో యువకులందరూ వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీలో కలవడం జరిగింది. వారు ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులకు, అయిన తర్వాత ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల మీద వాళ్లకు సదాభిప్రాయం లేక ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశంలో అయినా సరే, రాష్ట్రంలో అయినా సరే ఒక శక్తిగా, ప్రత్యేకమైన శక్తిగా ఎదుగుతుందనే ఉద్దేశంతో వారు ఈరోజు దానికి సమ్మోహితులై ఈ పార్టీలో కలవడం జరిగింది. ముఖ్యంగా గత 4.5 సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలించడం జరుగుతుంది. ఆ రోజు నుంచి కూడా పేద బడుగు వర్గాలకు, కింది స్థాయి వర్కర్స్కు, అన్ని కుటుంబాల వారికి కూడా ఎన్నో దాదాపుగా 116 సంక్షేమ పథకాలను కూడా విడుదల చేయడం జరిగింది. వాటి పరిష్కారంగానే ఈరోజు ఆ రోజు దాదాపుగా 218 సంవత్సరం వరకు భారతదేశం అంతా కూడా కరెంటుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి దగ్గర 24 గంటలు భారతదేశ స్థాయిలో కరెంటు ఇవ్వాలనే ఉద్దేశంతో చేసి ఈరోజు దాదాపుగా 70 సంవత్సరాల్లో 17-18 వేల గ్రామాలకు కూడా కరెంటు లేని గ్రామాలు ఉంటే ఈరోజు ప్రతి గ్రామానికి కూడా కరెంటు ఇస్తూ ప్రతి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు సప్లై చేయడం జరుగుతుంది. ఈ అత్త అల్లుడు వీళ్ళు వాళ్ళ స్వార్థం కొరకు రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు ఎన్నడూ లేని విధంగా గత 2.5 నెలల నుంచి మీరు అందరూ చూస్తున్నారు గద్వాల అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది. కందువాలు కప్పడము, ఇక్కడ చేయడము, అక్కడ చేయడము, నానా హంగామాలు చేయడము, అన్ని రకాలుగా వాళ్ళకు చేయడం. ఈరోజు అలాంటి కార్యక్రమం మేము లేనట్లేదు. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి చేరుతున్నారు. రేపు కూడా ఖచ్చితంగా గద్వాల కోట మీద బీజేపీ జెండా ఎగరవేసి తీరుతాము. కమలం గుర్తి తాలూకాలో గెలిచి తీరుతుంది. రేపు తెలంగాణలో కూడా ఖచ్చితంగా లీడర్షిప్ తెలుగు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని కూడా నేను అందరి ముఖంగా తెలియజేసుకుంటాను. ఎక్కడ కూడా ఉచిత విద్య అనేది ఇంతవరకు అమలు చేయలేదు. ఎక్కడ కూడా ఉచిత విద్య రావడం లేదు. అంతేకాకుండా ఎక్కడ చూసినా స్కూల్స్లో టీచర్లను కూడా అపాయింట్మెంట్ చేయకుండా ప్రతి స్కూల్ కూడా ఈరోజు 2-3 టీచర్లు, 1-2 టీచర్లతో నడుస్తున్నాయి. కానీ ఏ స్కూల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా టీచర్స్ లేరు. సక్రమైన చదువులు కూడా చెప్పించలేని పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ఏర్పడినప్పుడు మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు అన్నారు. మనమైతే నిధులు దాదాపుగా ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 1,50,000 కోట్ల నిధులు సప్లై చేస్తున్నాం ప్రజలకు. ప్రజలు కట్టిన అప్పుల ద్వారా గవర్నమెంట్కు సమకూర్చింది. కేసీఆర్ కూడా ఎన్నోసార్లు చెప్పిండు భారతదేశంలో ధనికమైన రాష్ట్రం అని. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు తన తప్పుడు విధానాలతోని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అయిన తప్పుడు అన్నీ పెట్టి ప్రాజెక్టులు రీమాడలేషన్ అది ఇది చేసి దాదాపు డబ్బును కమిషన్ కింద మార్చుకుంటున్నాడు. కానీ ఎక్కడ కూడా ఈ రోజు వరకు 1 ఎకరం భూమికి నీళ్ళు ఇచ్చిన పాపన పోలేదు. ఎగ్జాంపుల్, మన దగ్గర తుంగభద్ర కృష్ణ 2 నెలల నడుమ ఉన్న ఈడ కృష్ణా నది తుంగభద్ర ఉన్న పొలంలో కూడా ఇంతవరకు 1 ఎకరాలేదు. ఈరోజు 2004లో స్టార్ట్ చేసిన నెట్టెంపాడు ప్రాజెక్టు కంప్లీట్ అయినాక కూడా 4.5 సంవత్సరాల నుంచి కనీసం పిల్ల కాలువలు కూడా దోగి ప్రజలకు నీళ్ళు ఇచ్చే స్థాయిలో ఈ పార్టీ లేదు. మీరు చూడాలి, వీళ్ళకు రైతుల మీద ప్రేమ లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. ఈరోజు ఓట్లు వేయాలనే ఉద్దేశంతో ఆయన మరి ప్రజలు మరిపెట్టాను. ఇంకా ఈ
రైతు బంధు పథకము, గొర్రెల పథకము అని రకరకాలుగా మాటలు చెప్పి ఈరోజు పథకాలు తీసుకురావడం జరుగుతుంది. కానీ వాటి నుంచి భారతదేశం అభివృద్ధి, ప్రజల అభివృద్ధి చెందే స్థాయిలో లేదు. భూటాన్లో కూడా పవర్ ప్రాజెక్ట్స్ కట్టించి అదేవిధంగా మన దగ్గర కూడా విండ్ పవర్ అయితే సోలార్ పవర్ ద్వారా ఉత్పత్తి చేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పరిశ్రమలకైనా సరే, వ్యవసాయానికైనా సరే, గృహాలకైనా సరే అన్నిటికీ కూడా నిర్విఘ్నంగా పవర్ సప్లై చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 2024 సంవత్సరం లోపల ప్రతి ఒక్కరికి కూడా గృహాలకి ప్రతి ఒక్కరు గృహాలు ఉండాలనే ఉద్దేశంతో దాదాపుగా భారతదేశం అంతా కూడా ప్రతి సంవత్సరం 1 కోటి గృహాలు కూడా నిర్మించడం జరుగుతుంది. దాని పర్యవసానంగానే మన రాష్ట్రంలో కూడా దాదాపుగా 1,363 కోట్లు, దాదాపుగా 2,05,000 ఇళ్లను కూడా మంజూరు చేయడం జరిగింది. కానీ మన ప్రభు ఇక్కడ పరిపాలించే ప్రభుత్వం కనీసం దాన్ని పక్కదారి పట్టించి నిధులను దుర్వినియోగం చేసుకుంటూ కనీసం 5,000-6,000 ఇళ్లను కూడా నిర్మించలేని పరిస్థితి. ఈరోజు చూస్తే మన రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏవైతే కార్యక్రమాలు చెప్పిందో ఒక్క కార్యక్రమం కూడా ఇంతవరకు చేయలేదు. మొదలు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తా అన్నాడు. కనీసం ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా గద్వాల్లో కూడా ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వచ్చిన పాపన పోలేదు.